ఈరోజు రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్ తిరిగి రాష్ట్రం కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది, చాలా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 22,945 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిషిట్ మన విభజన జరిగిన తర్వాత. ప్రజల సహకారంతో, మీ అందరి యొక్క సహకారంతో ఆ రోజు మనం ఎక్కడ ఏ సమస్య లేకుండా, అందరికీ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం పెట్టలేదు. వ్యవసాయ రంగం ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శంగా 5 సంవత్సరాలు మనం తీర్చిదిద్దాం. ఇంకొక పక్కన ఎక్కడ కూడా ధరలు పెరగకుండా, ట్యాక్సులు పెంచకుండా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాలు చేశాం. ఇళ్ళు నిర్మాణం కానీ టిట్కో తరఫున పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఆస్తి క్రియేట్ చేయడంలో మనం ముందుకు పోయా. ఒక్కొక్కటి కాదు, 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ పూర్తి చేశాం. అమరావతికి రూపకల్పన చేశాం, 2,00,000 కోట్ల రూపాయల సంపద వచ్చేది. ఇంకొక పక్కన పోలవరం 71% పూర్తి చేశాం, కోర్టులో లిటిగేషన్స్ అన్ని కూడా క్లియర్ చేసి. ఇంకొక పక్క 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, కియా మోటార్ దగ్గర నుంచి, ఎస్సీఎల్ దగ్గర నుంచి, హీరో మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చాం. 5,00,000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాం, 5,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, అన్నీ చేశాం. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పని కాలేదు. ఈరోజు డెట్ మాత్రం, అప్పులు మాత్రం 7,00,000 కోట్ల రూపాయలకు చేరాయి. 60 సంవత్సరాలుగా 2019 నాటికి 3,14,000 కోట్ల రూపాయలు అప్పులుంటే ఈరోజు 7,00,000 కోట్ల రూపాయలకు చేరింది. 7,00,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్ చేస్తూనే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు చేయాలి. ఎంత కష్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్జిఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం సర్ప్లస్ రెవెన్యూ ఉంటే వాళ్ళు 43% ఇచ్చారంటే ఫిట్నెస్, వాళ్ళు ఒకటే అడిగారు, సార్ వాళ్ళు ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలంటే ఇక్కడే అశోక్ బాబు ఉన్నాడు, నేను ఒకటే చెప్పాను, పర్వాలేదు కష్టపడదాం మీరు కూడా సహకరించండి, నేను తెలంగాణతో సమానంగా ఫిట్నెస్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు కూడా 40% ఇవ్వలేదు, అలాంటిది ఇచ్చాం.